Hello students, welcome to NGP Physics. Today we are going to discuss about Inter First Year Botany paper presentation for both AP and Telangana in public examination to gain a good score. ఇక్కడ లాస్ట్ ఇయర్ పబ్లిక్ పేపర్స్ ని రెండు తీసుకొని కంపేర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా సేమ్ పోర్షన్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది మీకు. కాబట్టి అందుకని ఇద్దరికి కలిసి వచ్చే విధంగా పేపర్ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ మీ అందరూ కూడా కొంచెం ఇది గమనించండి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది. సో ఈ పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఫర్ బోత్ ఏపీకి టీఎస్కి సరిపోతుంది. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ ని ఫస్ట్ సెక్షన్ ఏతో స్టార్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మీకు మోర్ దాన్ 7 వీఎస్క్యూస్ కనుక తెలిసినట్లయితే మొదటగా వీఎస్క్యూస్ స్టార్ట్ చేయండి. అంతేకాకుండా ఎవరైతే మీలో 60-60 రావడానికి ట్రై చేస్తున్నారో ముందుగా మీరు వీఎస్క్యూస్ కనుక రాసినట్లయితే 10 వీఎస్క్యూస్, 20-20 కనుక గెయిన్ చేయగలిగినట్లయితే ఎగ్జామినర్కి ఆ బుక్లెట్ మీద మంచి ఇంప్రెషన్తో పాటుగా అదే ఫ్లోలో రెస్ట్ ఆఫ్ పేపర్ అనేది కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎస్ఏక్యూస్లో కావచ్చు, ఎల్ఏక్యూస్లో కావచ్చు, ఒక చిన్న పొరపాటు ఒక మిస్టేక్ చేసినా అది పెద్ద కౌంటింగ్లోకి తీసుకోరు. అందువల్ల సెక్షన్ అయితే స్టార్ట్ చేయడం మంచిది. చూడండి ఒకసారి ఫస్ట్ ఎస్ఏక్యూ, విచ్ ఈస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్, నేమ్ ఎ ఫ్యూ వెల్ నోన్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద ఇండియా. రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ ఇన్ ఇంగ్లాండ్, లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్, అలాగే ఇన్ ఇండియా నేషనల్ బొటానికల్ గార్డెన్ లక్నో అండ్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా. ఇలా రాసి ఈ మెయిన్ పాయింట్ ని ఎగ్జామ్లో కనిపించే విధంగా చక్కగా హైలైట్ చేయండి. కింద కొటేషన్స్ కావచ్చు, అండర్లైన్ కావచ్చు. నెక్స్ట్, అలాగే ఒక వీఎస్ఎక్యూ ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత మరొక వీఎస్ఎక్యూ ఆన్సర్ నోట్ చేసేటప్పుడు మధ్యలో ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి. చక్కగా బుక్లెట్లో ఉన్న పేజెస్ అన్ని సరిపోతాయి, ఏం ప్రాబ్లమ్ ఏం రాదు మీకు. కదా, అలాగే క్వశ్చన్ నెంబర్ కూడా స్పష్టంగా పెద్దగా ఇలా ఎక్స్ట్రా ఒక మార్జిన్ డ్రా చేసుకుని అందులో నోట్ చేయండి. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హూ ప్రపోజ్డ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, హౌ మెనీ కింగ్డమ్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకారియోట్స్. ఓకేనా, ఎక్స్ట్రా ఆన్సర్. అలాగే వాస్క్యులర్, క్రిప్టోగ్రామ్స్. ఒకవేళ మీకు డెఫినేషన్ కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా డెఫినేషన్ నోట్ చేసిన తర్వాత దానిలో ఫంక్షన్ కనుక ఏమి ఉంటే దీన్ని ఇలా అండర్లైన్ చేయండి. అంతేకాకుండా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఉంటే నోట్ చేయండి, ఎందుకంటే స్కీమ్ ఆఫ్ వాల్యూషన్లో ఆ ఎగ్జాంపుల్ కూడా 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి అది ఎవరు మర్చిపోబాకండి. నెక్స్ట్, అలాగే ఫోర్త్ వీఎస్ఎక్యూ, అలాగే ఇక్కడ ఉండి ఫిఫ్త్ వీఎస్ఎక్యూ. ఇక్కడ డిఫరెన్స్ అడగడం జరిగింది 2 ఫ్లవర్స్ మధ్య. సో ఆ ఫ్లవర్స్ సంబంధించిన ఫంక్షన్ రాయండి, అలాగే ఆ ఫ్లవర్స్ కి ఏదైనా సంబంధించిన ఎగ్జాంపుల్ ఉన్నా కూడా నోట్ చేయండి, అది చాలా మంచిది. అంతేకాకుండా డిఫరెన్స్ అడిగినప్పుడు ఇలా ఎక్స్ట్రాగా లోపల ఒక బాక్స్ డ్రా చేసుకుని నోట్ చేయండి. మీరు అనుకున్నట్టుగా 2 పాయింట్స్ కాకుండా ఆ 2 పాయింట్స్తో పాటుగా ఇలా ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసినట్లయితే ఎగ్జామ్ నుంచి ఒక మంచి ఇంప్రెషన్తో పాటుగా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సిక్స్త్ వీఎస్ఎక్యూ ద కరస్పాండింగ్ ఆన్సర్, అలాగే సెవెంత్ వీఎస్ఎక్యూ కరస్పాండింగ్ ఆన్సర్. ఇక్కడ మీకు ప్రాబ్లం అది సెవెంత్. అలాగే ఎయిత్ వీఎస్ఎక్యూ కరస్పాండింగ్ ఆన్సర్, అలాగే నైన్త్ వీఎస్ఎక్యూ కరస్పాండింగ్ ఆన్సర్, టెన్త్ వీఎస్ఎక్యూ కరస్పాండింగ్ ఆన్సర్. సో ఈ విధంగా మొదటగా మీరు బుక్లెట్లో కనుక వీఎస్ఎక్యూస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే 20-20 ఇక్కడ గెయిన్ అయినట్లయితే మంచి ఇంప్రెషన్ పడుతుంది మీ బుక్లెట్ మీద. అంతేకాకుండా ముందుగానే కనుక మీరు ఎల్ఏక్యూస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే టైం అనేది చాలా వరకు మీకు అక్కడ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు వీఎస్ఎక్యూ స్టార్ట్ చేయండి, ఆ రెస్ట్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో మీకు ఎస్ఏక్యూస్ కావచ్చు, ఎల్ఏక్యూస్ కావచ్చు, ఈజీగా నోట్ చేసుకోవచ్చు. సెక్షన్ బి అండి. ఓకేనా, మనకి ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇస్తారు, 6 నోట్ చేయాలి, ఈచ్ వన్ ఇస్ 4 మార్క్స్ ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణకి. ఇక్కడ చూడండి ఒకసారి డిఫరెన్స్ అడిగారు దేనికి, రెడ్ ఆల్గే అలాగే బ్రౌన్ ఆల్గే. మీరు డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ 4 పాయింట్స్ రాయబాకండి, 5th పాయింట్ ఒకటి ఎక్స్ట్రా రాయండి. అలాగే ఆ ఆల్గేకి సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జాంపుల్ ఉన్నా కూడా ఇలా నోట్ చేయండి. చూడండి ఒకసారి ఈ విధంగా నోట్ చేయండి, ఎందుకంటే ఒకవేళ మీరు రాసినటువంటి 4 పాయింట్స్లో కనుక ఏదైనా మిస్టేక్ అయితే ఎగ్జాంపుల్ నోట్ చేశారు కాబట్టి అక్కడ ఆ పాయింట్ మిమ్మల్ని సేవ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ ఎస్ఏక్యూ. చూడండి ఎస్ఏక్యూని ఎప్పుడు కూడా పారాగ్రాఫ్ వైజ్గా రాయబాకండి, పాయింట్ వైజ్గా రాయండి. ఈ విధంగా సెకండ్ ఎస్ఏక్యూని నోట్ చేయండి. అలాగే థర్డ్ ఎస్ఏక్యూ క్వశ్చన్ నెంబర్ 13, స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. ఈ విధంగా ఒకవేళ డయాగ్రామ్ కనుక ఉన్నట్లయితే ఎస్ఏక్యూకి ఇలా నోట్ చేయండి, పెన్సిల్తో డ్రా చేసి లేబులింగ్ అన్ని కూడా ఒకసైడ్కి వచ్చి రాయండి, కావాలంటే మీరు ఇక్కడ ఆరో మార్క్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇక్కడ పెన్సిల్తో నోట్ చేయడం బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా పార్ట్ బై మిస్టేక్ మీరు రాంగ్ రాసినట్లయితే ఎరేజ్ చేసుకుని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ లైన్ కానీ. కాబట్టి అందుకని డయాగ్రామ్లో లేబులింగ్ అనేది ముందుగా మీరు పెన్తో కాకుండా పెన్సిల్తో డ్రా చేయండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఎగ్జామ్లకి నోట్ చేయడం జరిగింది, అలాగే రెస్ట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ కూడా మీరు ఇలానే నోట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ సి, సెక్షన్ సిని మనకి 3 ఇస్తారు, 2 నోట్ చేయాలి, ఈచ్ వన్ ఇస్ 8 మార్క్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి ఒకసారి 20th నుంచి, అంటే ఏంటి క్వశ్చన్, విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్
Describe the parts of the mature embryo sac. Mention the role of the synergids. ఇక్కడ చూడండి, దాని పార్ట్స్ పాయింట్ వైజ్ రాక్ట్ జరిగింది. అలాగే దాంట్లో ఏదైనా సబ్ పాయింట్స్ కనుకుంటే ఇలా నీట్గా బ్లాక్ పెన్తో ఎడ్డింగ్ పెట్టండి. ఓకేనా, అందులో ఫంక్షన్ సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా హైలైట్ అవ్వాల్సిన పాయింట్ వచ్చండి. ఎందుకంటే పేపర్ కట్ చేసేటప్పుడు పేపర్ ఎగ్జామినర్కి ఎక్కువ టైం ఉండదు, కాబట్టి అతను ఏం చేస్తంటే మెయిన్ పాయింట్స్ కోసం చూస్తూ ఉంటారు. ఆ మెయిన్ పాయింట్స్ కనుక మీరు విజిబుల్గా కనుక చేయగలిగినట్టయితే మీ ఎగ్జామ్లో ఒక చిన్న పొరపాటు వేసినా కూడా అది పెద్ద కౌంటింగ్లోకి రాకుండా ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ డయాగ్రామ్ కనుక ఉండట్లేదు ఎల్ఎక్యూలో, ఇలా డ్రా చేయండి. చెప్పాక లేబులింగ్ అన్ని కూడా ఒకసారిగా రావాలి. పెన్సిల్తోనే డ్రా చేయండి, పెన్తో డ్రా చేయబోకండి. ఒకవేళ మీకు కనుక ఎక్స్ట్రా టైం కనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రం మీరు దీన్ని షేడ్ చేయడం కానివ్వండి, లేకపోతే కలర్ పెన్సిల్ యూస్ చేసుకోవడం మీరు చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే సరిపోతుంది ఎగ్జామినర్కి. నెక్స్ట్ సెకండ్ ఎల్ఎక్యూ కాంప్లెక్స్ టిష్యూస్, దానిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, జైలం గురించి, వాటి గురించి కూడా ఉన్నట్లయితే పాయింట్ వైజ్గా. ఈ విధంగా ఎల్ఎక్యూస్ నోట్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే కనుక అప్పుడు ఎక్స్ట్రా చాయిస్ని బట్టి ఎల్ఎక్యూలో కావచ్చు, ఎస్ఎక్యూస్లో కావచ్చు, మీకు ఏదైనా క్వశ్చన్ ఇంకా నోట్ చేయాలనిపిస్తే అప్పుడు నోట్ చేయండి. ఈ విధంగా కనుక మీరు పబ్లిక్ ఎగ్జామ్లో పేపర్ని కనుక ప్రజెంటేషన్ చేసినట్లయితే ఎగ్జామ్ నుంచి ఒక మంచి ఇంప్రెషన్తో పాటుగా ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా 60-60 రావడానికి ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా నోట్ చేస్తే మనకి మంచి మార్క్స్ గెయిన్ అవుతాయో నేను అప్లోడ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇంతవరకు మీలో ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.